ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతుంది। కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది। ఢిల్లీలో BS3 BS4 వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు। ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది। 10th 12వ తరగతి క్లాసులు మాత్రం నిర్వహించవచ్చు। సరి బేసి విధానాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు। ఇక దీపావళి మరుసటి రోజు నుంచి ఈ పాలసీ అమలవుతుంది। అటు పంజాబ్ లో రైతులు పంట వ్యర్థాలను దగ్ధం చేయకుండా అక్కడి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది। రైతుక ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది। దీంతో ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం। రైతుక అదే విధంగా అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా సమావేశపై కాలుష్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది। అదే విధంగా ఢిల్లీలో ఏవైతే BS3 BS4 వాహనాల రాకపోకలపై కూడా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది। అదే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది। ఇక 10th 12వ తరగతి పాఠశాలలను మాత్రం నిర్వహించవచ్చని క్లాసులు మాత్రం నిర్వహించవచ్చని చెప్పింది। అదే విధంగా అక్కడ ఢిల్లీలో సరి బేసి విధానాన్ని కూడా మరోసారి తెరపైకి తీసుకువస్తున్నారు। అయితే ఈ పాలసీ దీపావళి తర్వాత నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది। ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల రాజకీయ విమర్శలకు దారితీసింది। ఇటీవల బీజేపీ నేత గౌరవ్ భాటియా దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు చేశారు। అయితే భాటియా విమర్శలకు ప్రతి విమర్శలు దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ। నోయిడా, గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్లో ఉన్న తీవ్రత పరిస్థితులు ఢిల్లీలో లేవని చెబుతున్నారు। ఉత్తరప్రదేశ్, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని వారు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు। ఢిల్లీలో రోజురోజుకి గాలు కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది। దీంతో ఢిల్లీలో పాఠశాలలకు సర్కార్ హాలిడేస్ ప్రకటించింది। అదే విధంగా 10th 12వ తరగతి క్లాసులు మాత్రం నిర్వహించవచ్చని తేల్చి చెప్పింది। అదే విధంగా అక్కడ సరి బేసి విధానాన్ని కూడా అమలు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది। ఈ విధానాన్ని దీపావళి తర్వాత నుంచి అమలు చేయొచ్చని కూడా ఆదేశించింది। ఇక ఈ గాలి కాలుష్యానికి సంబంధించి ఢిల్లీలో అటు విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి। ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యానికి సంబంధించి అటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా రాజకీయ విమర్శలకు దారితీస్తున్నాయి। అయితే ఏదైతే ఇటీవల బీజేపీ నేత గౌరవ్ భాటియా దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు చేశారు। అయితే భాటియా విమర్శలకు ప్రతి విమర్శలకు దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ। ఇక నోయిడా, గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్లో ఉన్న తీవ్రత పరిస్థితులు ఢిల్లీలో లేవని కూడా చెబుతున్నారు। మరోపక్క పంజాబ్లో పంట వ్యర్థాలను దగ్ధం చేసే విధానాన్ని కూడా ఇప్పుడు అమలు చేయవద్దని కూడా ఆ ప్రభుత్వం సూచించింది। రైటిక ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుతుంది। దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందిస్తారు। శివ చెప్పండి, వింటర్ సీజన్ లో ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతుంది, అదే విధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా గాలి కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది, మరి దీనికి సంబంధించి అక్కడి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్ ఉమా, ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో రోజు రోజుకు ఈ గాలి కాలుష్యం అనేది ప్రమాదకర స్థాయికి చేరడంతో అంటే ఒక గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ అనేది తయారవుతుంది అనే నేపథ్యంలోనే అంటే ఒకవైపు మానవ తప్పిదాలు, మరోవైపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కూడా తప్పిదాలు ఉన్న నేపథ్యంలోనే ఈ పొల్యూషన్ అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది అనేది ఇటు ఈ కాలుష్యం అనేది రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తుంది। ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు। అంటే ఆ ఢిల్లీలో పొల్యూషన్కి నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా కొన్ని సూచనలు చేశారు ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, మరోవైపు ప్రభుత్వ శాఖ అధికారులందరూ కూడా హాజరయ్యారు।
హాజరైన నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక 13 నుంచి అంటే ఈ దీపావళి తర్వాత రోజు నుంచి కూడా సరిబేసి విధానంలో వెహికల్స్ రోడ్లపైకి రావాలి, ఆ విధంగా తిరిగేలాగా ఒక కార్యాచరణ రూపొందించారు. అంటే ఈ నెల 13 నుంచి 20 వరకు కూడా ఈ వాహనాలపై కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీపావళి పండుగ తర్వాత అంటే ఢిల్లీలో ఈ కాలుష్యం అనేది రోజు రోజుకి ఎక్కువవుతుంది. మరోవైపు ఉన్న కాలుష్యానికి ఈ దీపావళి టపాసులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే గత 10 సంవత్సరాల నుంచి దీపావళి పండుగపై కూడా ఢిల్లీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తుంది. ఈ టపాసులు పేల్చడం వల్ల దాని నుంచి వచ్చే పొల్యూషన్ కానీ శబ్దాల వల్ల కానీ దానివల్ల వచ్చే కొన్ని దుర్గంధాల వల్ల కూడా ఈ పొల్యూషన్ అనేది మరింత ఎక్కువవుతుంది. కాబట్టి ఢిల్లీ వాసులు సహకరించాలి, సహకరించి ఈ దీపావళి పండుగకు దూరంగా ఉండాలనేది కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించింది. గత సంవత్సరం కూడా ఇదే ఆంక్షలు విధించిన నేపథ్యంలో సహకరించారు. కానీ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది దీపావళి అనేది కూడా వేచి చూడాల్సింది. అయితే ఈ రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. ఇంతకుముందు ఏదే బీజేపీకి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో తను ఈ ఢిల్లీలో ప్రభుత్వం అనేది విఫలమైంది, అంటే కాలుష్యం నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో కానీ వెహికల్స్ను ఏదైతే గడువు చెల్లిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయడంలో విఫలమైంది అనేది ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది. కానీ ఈ BS3 BS4 వాహనాలు అనేవి ఇతర రాష్ట్రాలను చూస్తున్నాయి, అది కూడా హర్యానా ఉత్తరప్రదేశ్ నుంచే వస్తున్నాయి. అక్కడ ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వం కాబట్టి మీకు బాధ్యత లేదా, కేంద్రానికి బాధ్యత లేదా అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విమర్శిస్తుంది. ఇలా విమర్శలు ప్రతి విమర్శలతో సమస్య పక్కదారి పడుతుంది. ముందు సమస్యను పరిష్కరించినట్టు కూడా ఢిల్లీ ప్రజానీకమైతే రాజకీయ పార్టీలపై విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఒక సమస్యను పరిష్కరించకుండా రాజకీయం కొట్టుకోవడం సరైన సమయం కాదు. దీనివల్ల ఢిల్లీ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ముందు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోనట్టు కూడా ప్రజలు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ ఈ రాజకీయ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇక్కడ పంజాబ్లో పంటలు దగ్ధం చేయడం కానీ ఇటు హర్యానా ఉత్తరప్రదేశ్ నుంచి కాలం తెలియన వెహికల్స్ కానీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ BS3 BS4 వెహికల్స్ రావడం వల్ల ఆ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది అనేది ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. చెప్పండి శివ. అలాగే ప్రజెంట్ వాయు కాలుష్యం అధికమవుతున్న నేపథ్యంలో మరి ఢిల్లీలో భవనాల నిర్మాణం అది ప్రజెంట్ కొనసాగుతుందా, లేకుంటే దీన్ని కూడా ఆపివేస్తారా? మరోపక్క పంజాబ్లో అధిక పంట వ్యర్థాలను దగ్ధం చేయడం ద్వారా కూడా ఈ కాలుష్యం తీవ్రమవుతుంది, దానికి సంబంధించి అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా ఢిల్లీలో భవన నిర్మాణాలు, నూతన భవన నిర్మాణాలు కానీ ప్రజెంట్ ఏదైతే భవనాలు నిర్మాణం జరుగుతుందో అవన్నీ కూడా ప్రజెంట్ నిషేధాజ్ఞత ఇచ్చారు. అంటే ప్రజెంట్ ఎక్కడెక్కడ భవన నిర్మాణాలు అయితే ఆపేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఢిల్లీ భవన నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు సహకరిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది. మరోవైపు ఇప్పటికే స్కూల్స్కు సెలవులు ప్రకటించారు. 11వ తేదీ వరకు కూడా ఢిల్లీలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఆన్లైన్లో క్లాసులు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు పంట వ్యర్థాలకు సంబంధించి పంజాబ్లో ఏదైతే పంట వ్యర్థాలను తగలబెడుతున్నారో, గడ్డి ఏదైతే ఉంటుందో, వరిగడ్డి కానీ ఇది గోధుమకు సంబంధించిన గడ్డి ఏదైతే ఉంటుందో ఆ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఆ పొగ అనేది దాని నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల అది సమీపంలో ఉన్న ఢిల్లీలోకి వ్యాపిస్తుంది. కాబట్టి దానివల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. దాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ఇప్పటి వరకు 17,000 పైగా రైతులపై కేసులు నమోదు చేశారు. దాంట్లో కేవలం నిన్న ఒక్కరోజే 3,000 కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అంటే నిన్న అక్కడ ఒక అధికారి పంట ఏదైతే వ్యర్థాలను తగలబెడుతున్నారో వాటిని కంట్రోల్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి తన చేతే ఆ వ్యర్థాలను తగలబెట్టించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా 7 రూపాయల కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇలా ప్రతి చోట కొంతమేర ఈ వ్యర్థాలను దగ్ధం చేసే కార్యక్రమాలకు సంబంధించి కేసులు నమోదు చేయడం కొంతమేర తగ్గుముఖం పట్టింది. కానీ ఈ కాలం చెల్లిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించకుండా ట్రక్కులు కానీ ఇతరత్ర వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు ప్రైవేటు వాహనాలను అత్యవసరమైతే తప్ప ప్రభుత్వాలకు సంబంధించిన వాహనాలు అయినా కూడా అవి టైం కాలం చెల్లిన వెహికల్స్ అయితే వాటికి మాత్రం పర్మిషన్ ఇవ్వద్దు అనేది ఢిల్లీ రవాణా శాఖకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు పర్యావరణ శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనాతో సమావేశమయ్యారు. ఇక్కడ ఢిల్లీలో కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించాలంటూ కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీకి సంబంధించిన పర్యావరణ శాఖ మంత్రి గోపాలరాయ్ బీకే సక్సేనాతో సమావేశమయ్యారు. మరోవైపు ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రధాన కార్యదర్శులు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఆయా రాష్ట్రాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా త్వరలోనే నివేదిక సమర్పించారు.
ఉంటారంటూ లేఖను రాసింది దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి మొత్తంగా చూసుకుంటే ఇటు ప్రధాన కార్యదర్శులతోనూ ఇటు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడా చర్చలు జరపాలి పోలీసులకు తీసుకోవాల్సిన కంట్రోల్ తీసుకోవాల్సిన చర్యలపై వారితో సమీక్ష సమావేశం నిర్వహించాలి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు చొరవ తీసుకోవాలనేది ఢిల్లీ ప్రభుత్వం సూచన చేస్తోంది శివ అలాగే దీపావళి నేపథ్యంలో కూడా బాణసంచా వల్ల కూడా అధిక సంఖ్యలో గాలి కాలుష్యం అనేది పెరిగే అవకాశం ఉంది ముందుగానే దీపావళికి సంబంధించి బాణసంచా అధికంగా కాల్చడం వల్ల వచ్చే పొల్యూషన్ కి సంబంధించి ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఢిల్లీలో రోజువారీ పొల్యూషన్ కు తోడు ఈ దీపావళి రోజున కూడా ఈ టపాసులు పేల్చడం వల్ల ఈ పొల్యూషన్ అనేది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ టపాసుల నుంచి వచ్చే దుర్గంధం కానీ ఆ వాయువు కానీ మరింత పొల్యూషన్కు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీ ప్రజలు సహకరించాలి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది దీనివల్ల ఢిల్లీ ప్రజలందరూ కూడా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు దానికి తోడు ఈ దీపావళి రోజున ఈ టపాసులు పేల్చడం వల్ల ఈ కాలుష్యం అనేది మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రజలు దీపావళి పండుగకు సంబంధించి ఎక్కడ కూడా ఈ మందుగుండు సామాగ్రి దీపావళి టపాసులు కాల్చొద్దు అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం కొంతమేర అభ్యర్థిస్తుంది గతంలో ఢిల్లీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత సంవత్సరం ఎక్కడ కూడా ఢిల్లీ ప్రజలు ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనకు సహకరించి ఎక్కడ కూడా టపాసులు కాల్చిన పరిస్థితి లేదు అంటే గత 10 సంవత్సరాలకు కూడా ఇదే ఆంక్షలు విధిస్తున్నారు అంటే రోజు రోజుకు ఢిల్లీలో సాధారణంగా కూడా సాధారణ రోజుగా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి మరింత ఎక్కువ అవుతుంది అంటే వింటర్ సీజన్లో కంపల్సరీగా రోజువారీ పొల్యూషన్ కన్నా డెవలప్ అవుతూ ఉంటుంది అంటే రోజువారీ పొల్యూషన్ కన్నా దాదాపు 80 రెట్లు ప్రజెంట్ ఈ పొల్యూషన్ అనేది నమోదవుతుంది అంటే సాధారణ ఎయిర్ క్వాలిటీ అనేది 50 కన్నా తక్కువే ఉండాలి 50 పాయింట్ల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది అనారోగ్య కారణాలకు దారితీస్తుంది అంటే 50 లోపు ఉంటే సాధారణ ఆరోగ్యంగా ఉండబోతూ ఉంటారు సామాన్య ప్రజలు అనేది ప్రధానంగా కంట్రోల్ పొల్యూషన్ బోర్డు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తున్న పరిస్థితి నెలకొంది కానీ ఇక్కడ పొల్యూషన్ అనేది 50, 100, 150 ఇప్పుడు దాదాపు 2900 అంటే 1000 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి ఊపిరితిత్తులకు సంబంధించి క్యాన్సర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందంటే కూడా ఢిల్లీ వైద్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ఢిల్లీలో నివసించే ప్రజల ఆయుర్దాయం అంటే ఆయుష్ కూడా 12 సంవత్సరాలు తగ్గుతుందని కూడా స్విస్సు సంస్థ ఒక నివేదికను కూడా సమర్పించింది అంటే మొత్తంగా చూసుకుంటే ఈ పొల్యూషన్ అనేది ప్రజానికానికి ప్రజలతో పాటు మానవులతో పాటు ప్రజలకు అటు పక్షులకు జంతువులకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అవకాశం ఉందని కూడా ఢిల్లీ వైద్యులు చెప్తున్నారు మరోవైపు దానికి సంబంధించి కూడా ఇప్పటికే మా దగ్గరికి అనేక రకాల జాతుల పక్షులు అనేవి ట్రీట్మెంట్ కోసం వస్తున్నాయని కూడా వైద్యులు తెలుపుతున్నారు మరోవైపు ఢిల్లీలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో కూడా జంతువులకు ఆ డిస్పెన్సరీలో జంతువులకు ఎప్పటికప్పుడు వాటర్తో స్ప్రే చేస్తున్నారు అంటే డీహైడ్రేషన్ హైడ్రేషన్ అనేది తక్కువ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటర్ స్ప్రే చేస్తున్నారు మరోవైపు మల్టీవిటమిన్తో కూడిన ఆహార పదార్థాలు కూడా ఆ జంతువులకు పెడుతున్న పరిస్థితి అవుతుంది అంటే మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో పొల్యూషన్ అనేది రోజు రోజు పెరిగిపోతుంది అంటే ఈరోజు డైలీతో కంపేర్ చేస్తే పొగతో కూడిన పొల్యూషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాయు కాలుష్యం అనేది అత్యంత ఎక్కువగా నమోదవుతుంది అంటే 400 పైన ఈ పొల్యూషన్ అనేది ప్రజెంట్ ఉంది దీనికి సంబంధించి నివారణ చర్యలతో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం యాంటీ స్మోక్ గన్స్ వాడుతుంది దాదాపు 30 యాంటీ స్మోక్ గన్స్ అలాగే మొబైల్ యాంటీ స్మోక్ గన్స్ మరోవైపు వాటర్ స్ప్రింక్లర్స్ 250 పైగా వాటర్ స్ప్రింక్లర్స్ కూడా వాడుతున్నారు ఆ వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా చెట్ల పైన స్ప్రే చేయడం వల్ల చెట్ల మీద నేపథ్యంలోనే ఈ స్ప్లింకర్స్ ఏర్పాటు చేయడం కానీ యాంటీ స్మోక్ గన్లను ఏర్పాటు చేయడం కానీ ఎక్కడికక్కడ భవనాలను నిర్మాణాలను ఆపివేయడం కానీ ప్రజల అవేర్నెస్ తీసుకురావడం కానీ మరోవైపు ఎక్కడ కూడా చెత్తను కానీ వ్యర్థాలను పడేయకుండా ఉండేది కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఒక 517 బృందాలను ఏర్పాటు చేసి ఆ బృందాల్లో 1100 పైగా సభ్యులు ఎక్కడ కూడా పొల్యూషన్కు సంబంధించి వ్యర్థాలను కానీ దగ్ధం చేయడం కానీ చెత్తను ఎక్కడ పెట్టి అక్కడ పడేయడం కానీ ఇటువంటి పనులు చేయకుండా వాటివంటి వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు ఈ 517 బృందాల్లోని 1100 మంది సభ్యులు పనిచేయబోతున్న మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో ఉండే పొల్యూషన్కు సంబంధించి దానికి సంబంధించి నివారణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది దానిలో భాగంగానే స్కూళ్ళకు ఇప్పటికీ సెలవులు ప్రకటించారు ఇక దీపావళి తర్వాత వాహనాలకు సంబంధించి సరిపేసి విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురాబోతున్నారు అది 13 నుంచి 21 తేదీ వరకు కూడా ఇది అమల్లో ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శివ.